తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రెండో రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలోని కవి సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పల్లె పాటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరి నాట్లు వేసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పాడే పాట ఇప్పుడు వినిపించడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో పాల్పంచుకునే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంతమంది కవులను, రచయితలను, తెలుగు భాష పండితులను, తెలుగు భాష ప్రేమికులను, సాహిత్యమూర్తులను కలుసుకునే మహద్భాగ్యం లభించింది. అష్టావధానం అంటే విన్నాము, శతావధానం అంటే విన్నాము. ఈ బృహత్ కవి సమ్మేళనం అంటే ఏంటంటే 100కు మించి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొంటున్నప్పుడు దాన్ని బృహత్ కవి సమ్మేళనంగా చెప్పుకుంటాము. 16, 17, 18, 19 నాలుగు తేదీలలో ఈ బృహత్ కవి సమ్మేళనంలో ఈ వేదికలో దాదాపు 700 మంది కవులు పాల్గొనే అవకాశం ఉన్నది. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ సంయుక్తంగా కలిసి ఒక డాక్యుమెంటరీని కూడా తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఈ రకమైన కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడే విధంగా ఆ డాక్యుమెంటరీని రెండింటిని కూడా నిక్షిప్తం చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ పదాలు, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ జానపదులు ఎంత చక్కగా ఉండేటి, ఎంత వినసొంపుగా ఉండేటి, ఎంత సరళంగా అర్థమయ్యేదో మనందరికీ కూడా తెలుసు. మా అమ్మ ఇసురాయి ఇసురుతూ ఆ జొన్నలను గటక చేసే క్రమంలో ఆ పాడే పల్లె పాట, పొలాల్లో వరి నాట్లు వేస్తూ మన అమ్మలు పాడుకున్న ఆ పల్లెపాట, రోడ్లో ఒడ్లు పోసుకొని ఆ ఒడ్లను దంచుతూ పాడుకున్న పల్లెపాట ఇవాళ కనుమరుగైనాయి. వాటిని భద్రపరచవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి సందర్భంగా వచ్చేసి